హాయ్ యోర్స్ వెల్కమ్ టు ద లియో జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రణాళిక రచిస్తున్నారా ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏంటి లాభం వెళ్ళకపోతే ఏంటి లాభం అనే విషయాన్ని ఈరోజు మనం చర్చిద్దాం అయితే ముందుగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ అనేది ఒకటి నిర్వహించారు మనందరికీ తెలిసిందే మంత్రులతో అయితే అందులో ఒక ప్రస్తావన వచ్చింది ఏంటంటే పీకే అంటే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం మార్చి నెల నుండి మన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంది అని ఆయన ఒక మెసేజ్ అయితే మంత్రులకు ఇచ్చారు అదేవిధంగా ఎన్నికల మూడులోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగినట్టుగా మనకి ఒక వార్తలు అయితే వచ్చాయి అయితే ఇక్కడ మనం చూడాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకి ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా అనే దాంట్లోకి మనం గనక ఒకసారి వెళ్తే ముందుగా పీకే పీకే గురించి ఒకసారి మాట్లాడుకుందాం పీకే ఏంటి మనందరికీ తెలిసిందే పీకే కేంద్రంలో అంటే నేషనల్ వైజ్గా ఆయన కాంగ్రెస్కి ఇప్పుడు సపోర్టివ్గా వెళ్తున్నాడు మరి నేషనల్ వైజ్గా కాంగ్రెస్కి సపోర్టివ్గా వెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైపు ఎందుకు వెళ్తున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కంప్లీట్లీ బీజేపీ సైడ్ మనందరికీ తెలిసిందే కానీ దీంతో ఎందుకు కలిసి వెళ్తున్నాడు అంటే ఇక టూ బెనిఫిట్స్ ఒకటి రేపు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే థర్డ్ ఫ్రంట్కి నిజంగా థర్డ్ ఫ్రంట్ పెడితే బీజేపీ పడిపోద్ది అని వాళ్ళు భావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం ఉండదు వాళ్ళకి ఉంటుందిగా సో అదే విధంగా అది ఒక బెనిఫిట్ అయితే తమ్ముడు తమ్ముడు పేకాటు పేకాటేలాగా డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు కాబట్టి మనం గెలిపించడంలో ఉంది అది రెండో పాయింట్ సో ప్రశాంత్ కిషోర్ వర్కింగ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చేయడానికి గల కారణం చూసుకుంటే ఒకటే రేపు అవసరానికి ఉపయోగపడతాడు లేదు డబ్బు అని ఒక రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం మనం చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో వెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ఎందుకు అని మీరు అనుకుంటారేమో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ఓ పక్కన తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా బీజేపీతోనే ఎక్కువ వెళ్తానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది వీళ్ళిద్దరూ ఏంటి కాంగ్రెస్ని దారుణంగా మోసం చేశారు ఇఫ్ ఇన్ కేస్ కాంగ్రెస్కి కనుక వీళ్ళ ఛాన్స్ ఇస్తే కంప్లీట్లీ వీళ్ళిద్దరు పార్టీలు ఫస్ట్ విలీనం చేయాల్సిన అవసరం వస్తుంది అంటే రేపొద్దున కాంగ్రెస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీట్లు అవసరం లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఖచ్చితంగా రేపొద్దున వీళ్ళిద్దరు పార్టీని విలీనం చేయాలి కాంగ్రెస్లో ఎందుకంటే వీళ్ళిద్దరు కాంగ్రెస్కి వెన్నుపోటు పరిచారు ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఆంధ్రప్రదేశ్ అలాంటిది ఒకేసారి బస్ట్ అయిపోయిందిగా వీళ్ళిద్దరు చేసిన వ్యవహారాల వల్ల స్వలాభాల వల్ల సో కాంగ్రెస్ ఖచ్చితంగా ఆగ్రహం ఉంటుంది కానీ ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది థర్డ్ ఫ్రంట్ ఫామ్ చేసిన క్రమంలో వీళ్ళ సీట్లు అవసరం వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం వస్తే ఇంకా తప్పదుగా రాజకీయాల్లో శత్రువు కూడా పర్మనెంట్ శత్రువు ఉండడం విధంగా పర్మనెంట్ మిత్రుడు ఉండడం సో శత్రువులను కూడా కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం వస్తుంది కాబట్టి రేపొద్దున రెండు విధాలుగా కూడా జరగచ్చు సో ఈ క్రమంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి వర్క్ చేయడం మొదలు పెట్టాడు అదేవిధంగా ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల లాభాలు బీజేపీకి అపోజిషన్లో కేంద్రంలో ఎవరో కనిపించట్లే కేంద్రంలో ఎవరో కనిపించట్లేదు కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అంత బలంగా లేకపోవడం ఒక మైనస్ నిజంగా ప్రతిపక్షంగా కాంగ్రెస్ గట్టిగా ఉండుంటే ఈ పార్టీకి ఇన్ని కష్టాలు లేకపోదు ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పడితే అక్కడ గెలిచేయడం కాంగ్రెస్ మొత్తం కొన్ని ఏరియాలకే పరిమితం అయిపోవడం బీజేపీ అయితే కంప్లీట్ మెజారిటీ సాధించడం ప్రాంతీయ పార్టీలతో పెద్దగా సంబంధం లేకపోయినా కాకపోతే ఈరోజు మీరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల వ్యవహారంలో చాలా సపోర్టివ్గా వ్యవహరిస్తున్నారు రాష్ట్రానికి అప్పుల వ్యవహారంలో మీరు చూడండి మన్ని మధ్యను కూడా అధికంగా అప్పులు చేసేసి పరిధికి మించి అప్పులు చేసేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కేంద్రం ఇంకా అప్పులు చేసుకోవడానికి ఛాన్సెస్ ఇస్తుంది చూసారుగా ఎలా పడితే అలాగే అప్పులు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది సో ఇక్కడ కేంద్రం కంప్లీట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉంది పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి సపోర్టివ్గా ఉన్నారంటే చాలా ఈజీగా చెప్పొచ్చు గంగవరం పోర్టు వైజాగ్ స్టీల్ ప్లాంటు కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఏదైతే ప్రత్యేక హోదా వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఏమైనా ప్రాజెక్టులు ఉంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు ఇవేమీ జగన్మోహన్ రెడ్డి గారు అడగట్లేదుగా సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఎలా ఉంది మీకు ఏం కావాల్సినా ఇచ్చేస్తా బీజేపీ కేంద్రం నుంచి ఏం కావాల్సిన అది తీసేసుకోండి మాకు ప్రాబ్లం ఏం లేదు కానీ నాకేం కావాలో మీరు చేసి పెట్టండి అది నాకు చాలు నా గవర్నమెంట్ నాకు కావాలి సో ఇప్పుడు ఈ క్రమంలో ఒక పక్కన బీజేపీ కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బీజేపీ సైడే ఉంటారు ఎందుకంటే బీజేపీ విలీనం అని అడగదు కదా రేపు వద్దని పార్టీ ఒకవేళ గెలిచిన బీజేపీకి కూడా అవసరం ఉంది రేపు వద్దని ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎందుకంటే పెరిగిన నిత్యావసర ధరలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు మోడీ మీద తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి అదేవిధంగా మీరు చూశారుగా ప్రైవేటైజేషన్ పేరిట మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని విలీనం చేస్తున్నారు సో ఇక్కడ ఏదైతే మైనారిటీ ఓట్లు ఉన్నాయో అదేవిధంగా క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ బీసీ ఓటింగ్లు ఉన్నాయో వీళ్ళందరూ కొంచెం వ్యతిరేకిస్తారు బీజేపీకి ఎందుకంటే రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబులు కొట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఇప్పుడు ప్రైవేట్ పరమ అయిపోతే రేపొద్దున ఈ రిజర్వేషన్లు ఉన్న ఎవరైతే బేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో కులాల వారు ఉన్నారు సో వారికి రేపొద్దున ఛాన్స్ ఉండదు అన్నమాట అంతేగా రేపొద్దున గవర్నమెంట్ జాబ్లు కొట్టుకునే ఛాన్స్ ఉండదు సో వారు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటారు అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీ అయినప్పటికీ క్రిస్టియన్ కమ్యూనిటీ అయినప్పటికీ మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు దానికి కారణం మీ అందరికీ తెలిసిందే చాలా రీజన్స్ హిందుత్వం అనే ఒక ఎజెండాతో బీజేపీ ముందుకు సాగడం సో ఇన్ని కాన్సెప్ట్స్ డ్రైవ్ అవుతున్నాయి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తన క్రిస్టియన్గా చెప్పుకోబడే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కంప్లీట్లీ బీజేపీకి ఫరగా ఎండుకుంటున్నారంటే కేవలం ఇయర్ రీజన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాముగా ఆయనతోనే ఉండాల్సిన అవసరం సో ఇక్కడ రాజకీయంలో ఒక కులం ఒక వర్గం ఒక మతం ఎవరు సపోర్ట్ చేయరు వారికి నచ్చినట్టుగా వాడికి వదిలేస్తారు అదే క్రమంలో ఈరోజు కేంద్రంలో హిందువులు వాడుతున్నారు ఇక్కడ క్రిస్టియన్స్ను వాడుతున్నారు అంతే నిజంగా జనం మేలు కోసం ఏ పని చేయరు ఇవన్నీ ఏంటంటే అవకాశవాదు రాజకీయాలమాట సో ఇది మొత్తం ఒక స్ట్రాటజీ సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకే వెళ్తాడని నేను బల్లాగుద్ది నేను చెప్తాను ఎందుకంటే రేపు ప్రశాంత్ కిషోర్ ఒక సర్వే నిర్వహించాడు అనుకోండి ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా రావచ్చు లేదా నెగిటివ్గా రావచ్చు పాజిటివ్గా వచ్చిందనుకోండి ఏంటి ఒక ప్లాన్ వేసుకుంటాడు అనమాట ఏంటి ఖచ్చితంగా మనం ఇప్పుడు వెళ్ళిపోతేనే బెటరు ఎందుకంటే మునుముందు కేంద్రం నుంచి రావాల్సిన ఇప్పుడు ఇప్పటికే ఎక్కువ అప్లిచ్చేస్తుంది కేంద్రం సో రాష్ట్రంలో ఆదాయం లేదు కంపెనీలు తీసుకురావట్లేదు అప్పులు ఎక్కువ చేసేస్తున్నాడు సో డబ్బు అనేది రేపుద్దు అని ఇంకా టైట్ అయిపోద్ది సంక్షేమ పథకాలకు కూడా ఎవరైనా అంత టైట్ అయిపోద్ది సో ఆ క్రమంలో అప్పుడు ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది ఇప్పుడున్న వ్యతిరేకతకు డబుల్ అయిపోద్ది సో ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తారో చాలా సింపుల్గా ముందస్తు ఎన్నికలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడే నెగిటివ్ ఉందని వాళ్ళు భావించారు అనుకోండి నాకు తెలిసి ఇప్పుడు అంత పీక్ లెవెల్లో నెగిటివ్ ఉండదు కదా ఒకవేళ ఉందని భావిస్తే సడన్గా రెండు మూడు స్కీమ్స్కి అయినా సెట్ అయినా ముందస్తుకే వెళ్ళిపోతాడు ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముందస్తుకు వెళ్ళడం వల్ల ఏంటి ఇప్పుడు ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఈ అసెంబ్లీ ఎన్నికలు కనుక గెలుచుకోగలిగితే అసెంబ్లీలు కనుక గెలుచుకోగలిగితే రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ అంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతాయిగా ఇరవై నాలుగులో ఆ క్రమంలో ఏమవుద్దంటే ఎంపీ సీట్లు ఉంటాయి ఇప్పుడు చూడండి లోకల్ బాడీ ఎన్నికలనే జగన్మోహన్ రెడ్డి గారు తన దౌర్జన్యాలతో తన మనుషులతో బెదిరించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా కనీసం నామినేషన్ వేయకుండా ఎలా బెదిరించి రాజకీయం చేశారో లోకల్ బాడీ ఎన్నికల్లో రేపు వద్దున ఎంపీ ఎన్నికలు కూడా అలాగే జరుగుతాయి సో క్లీన్ స్వీప్ ఇరవై ఐదు ఇరవై ఐదు కొట్టేస్తారు కేంద్రంలో ఫుల్ సపోర్టు బలంగా నిలబడతాడు మీకు అర్థమైంది కదా ఎమ్మెల్యేలు ముందుకు వెళ్ళిపోయి స్ట్రాంగ్గా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గెలిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే జనరల్ ఎలక్షన్కి ఎంపీ సీట్లతో చాలా బలంగా నిలబడిపోతాడు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు చూసినా ముందస్తు ఎన్నికలకి వెళ్ళడమే ప్లస్ ఏదైనా జరిగితే ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీర్పులైతే రావు మీరు చూసుకోండి కేసీఆర్ గారు మొన్న ఈ మధ్యన ముందస్తు వెళ్ళి సక్సెస్ అయ్యారుగా కేజ్రీవాల్ సక్సెస్ అయ్యాడు లాస్ట్ టైం గత ఎన్నికల్లో ఇద్దరు కానీ ఎన్నికల కమిషన్ కూడా ఒప్పుకోవాలి ఎన్నికల కమిషన్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది ఇక్కడ ప్రశ్న కానీ దీనికి కూడా నేను చాలా సింపుల్గా చెప్తాను అప్పుడు కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉంటున్నారు అవునా కదా సో సన్నిహితంగా ఉంటున్న క్రమంలో కేంద్రం ఎందుకు ఒప్పుకోదు మీకే నేను మీరు సపోర్టివ్గా ఉంటాను కానీ చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నారుగా సో కేంద్రం ఖచ్చితంగా ఒప్పుకుంటుంది మీరు ఓసారి చూసుకోండి మీకు చెప్తాను చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఒకసారి ఎలిపిరి బ్లాస్ట్ జరిగింది ఆయన తర్వాత కొన్ని నెలలకే ముందస్తు ఎన్నికలకి అని చెప్పి మొత్తం రద్దు చేసేసారు మొత్తం అసెంబ్లీని రద్దు చేసేసారు ఆ క్రమంలో ముందస్తుకి ఎన్నికలు పోదామని చెప్పి అంతా సిద్ధం చేసుకున్నారు కానీ ఎన్నికల కమిషను ఆపద్ధర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని పెట్టేసి ఎన్నికలైతే పోస్ట్ పండ్ చేసేసింది అంటే ఎప్పుడు జరిగే విధంగానే పెట్టింది సెట్ చేసింది సో ఇక్కడ ఏమైంది చంద్రబాబు నాయుడు గారు వెళ్దాం అనుకున్నా అప్పుడు ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒప్పుకుంటుందా అంటే అది కేంద్రం తీసుకున్న నిర్ణయం వేసు మీద ఉంటుంది సో ఇక్కడ మనకు సుస్పష్టంగా కనిపించే ఎలిమెంట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న ముందస్తు ఎన్నికలకే అయితే ఖచ్చితంగా వెళ్ళబోతారు కానీ అది ఇరవై మూడులో ఉంటుందా ఇరవై రెండు ఇన్నింగ్లో ఉంటుందా అనే మనం వేచి చూడాలి వ్యతిరేకత ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకే ఇక్కడ మెయిన్ వ్యతిరేకత ఫ్యాక్టర్ ఎందుకంటే ఆయన అన్నీ గాలికూతులేసాడు ఉద్యోగాలు ఏమో తెస్తున్నాడంటే అంటే ఏం తేవట్లేదు మీ అందరికీ తెలిసిందే దోపిడి అంటారా విపరీతమైన దోపిడీ అవి కవర్ చేయడానికి రోజు స్కీమ్స్ పెరిటే ఎలా పడితే డబ్బులు డబ్బులేసేస్తున్నారు కానీ కొంతమందికి దోపిడీ ఆడదంటే ఏంటి మాకు కాడి మాకు మాకు వేస్తున్నాడు అని ఫీల్డ్లో కొంతమంది ఉంటారు కదా వాళ్ళని కొంతమంది సాటిస్ఫైడ్ పీపుల్ ఉన్నారు సో అలాగ ఒక సార్ట్ ఆఫ్ పీపుల్ని ఒక కుల పరంగా ఒక మతపరంగా మొన్న లాస్ట్ టైం వర్కౌట్ చేశారుగా ఇప్పుడు అదే విధంగా ఏదో ఒక కులాన్ని లేకపోతే కమ్మ కాపుకి పెడతారు లేకపోతే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కే హిందువులకి పెడతాం ఇలాంటి రాజకీయాలు చేసుకుని రేపొద్దున మళ్ళీ బతికి బయటపడితే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ ఎందుకంటే ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు అని ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడే కాపాడబడతాయి మీరు చూసారా అధికారంలో లేనప్పుడు ప్రతి శుక్రవారం వెళ్ళేవాడు ఈ అలాంటిది ఈరోజు ఏమైంది అలాంత పోయిందిగా కనీసం శుక్ర ప్రతి శుక్రవారం విచారణకు సంబంధించి వెళ్ళడం కాదు కదా అటెండెన్స్ వేయించుకోవడం లాంటి కార్యక్రమాలు కూడా చేయట్లే అంత ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు అంతా తన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా సాగుద్ది సో అధికారం మళ్ళీ తిరిగి దక్కించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవసరం ఇక డబ్బు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి లేని డబ్బే లేదు ఆయన సరదాగా ఖర్చు చేసుకున్న ఒక యాభై సంవత్సరాల పాటు ఎన్నికలు ఆయన ఈజీగా నడిపేచ్చు అంత డబ్బు ఆయన దగ్గర ఉంది సో డబ్బు లోటు అయితే ఆయనకి లేదు ఆయనకి ఇప్పుడు కావాల్సిన అలా పవర్ సో ఆ పవర్ కోసం ఆయన ఏదైనా చేస్తాడు సో ఫైనల్గా నేను ఇచ్చే కంక్లూషన్ మీకు చాలా స్పష్టంగా అనిపించుంటుందని నేను భావిస్తున్నాను సో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకి వెళ్ళబోతున్నారు సో మీ పార్టీ ఏదైతే అయితే తెలుగుదేశం అయితే తెలుగుదేశం జనసేన అయితే జనసేన గెట్ రెడీ ఫర్ ద బ్లాస్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి